ఒకప్పుడు నాగావళి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ హెడ్ ఛానల్స్ ద్వారా సాగునీరుతో మూడు కాలాలు పొలాలు పచ్చని పంటలతో రైతులు కూలీలు సంతోషంగా జీవించారని ఆ భూములు పంటల పండక రైతులు దివాలా తీస్తున్నారని దీనికి ప్రధాన కారణం పాలకుల నిర్లక్ష్యమే అని వైఖరే అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఓపెన్ హెడ్ ఛానల్స్ అన్ని కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు ఇసుక మెటలు తుప్పలు డంకలతో కాలువలు దర్శనమిస్తున్నాయి. అక్టోబర్ 18 వచ్చినప్పటికి చుక్క నీరు కాలువ ద్వారా రాకపోవడంతో ఆకాశాన్ని నమ్ముకొని వర్షాధారంతో వేల రూపాయలు పెట్టుబడి పెట్టగా నేడు పొట్ట వెన్ను పొడుస్తున్న సమయంలో ఇటు కాలువ నీరు రాదు, అటు వర్షం లేదు, పంట ఏమో పూర్తిగా ఎండిపోయి రైతు పెట్టిన పెట్టుబడులు నేలపాలు కావాల్సి వస్తుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా భోజ మండలం ఏటడు పర్ దగ్గర ఏదైతే నాగావళి నదిని అనుసరించి మూడు ఛానల్ ఉన్నాయి, నాలుగు ఛానల్ ఒకే దగ్గర ఉన్నాయి. కనీసం 100 అడుగుల దూరం కూడా నాగావళి నదికి లేదు. ఒకప్పుడు పచ్చని పంటలు మూడు పంటలు పండేది మూడు కాలాల్లో కూడా బ్రహ్మాండంగా రైతులు తొలు తూగేవాళ్ళు. ప్రాజెక్టుల నిర్లక్ష్య వైఖరిని ప్రభుత్వ పాలకులు పట్టించుకోవడం వల్ల పూర్తి చేయకపోవడం వల్ల ఇలాంటి దుర్భర పరిస్థితి వస్తుంది. అందుకని చెప్పి ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలని, గోదావరి నది హక్కులు ఏవైతే ఉన్నాయో పోలవరం దగ్గర నుంచి మనకి 53 టీఎంసీల నీరుతో 8 లక్షల ఎకరాలు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. అందులో ఈ భూజ మండలానికి కూడా 17 వేల ఎకరాలు సాగునీరు రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం పరిధిలో పొందూరికి 20 వేల ఎకరాలు సాగునీరు రావాల్సి ఉంది. అందుకని చెప్పి ఈ ఉత్తరాంధ్ర సుజల శ్రావంతిని తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి కోరుతూ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి నిష్ణాతులతో పాటు ఈరోజు ప్రస్తుత గౌరవ ఎమ్మెల్యేగా అనకాపల్లిలో ఉన్నటువంటి కొనతాళ రామకృష్ణ గారు ఈ ఉత్తరాంధ్రలో సాగునీటి సాధన కోసం ప్రాజెక్టు